హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్గి సైనిక నవోదయ అకాడమీ. మనం ఇప్పుడు యావరేజ్ లో నెక్స్ట్ మోడల్ గురించి మాట్లాడదాం. రైట్, నెక్స్ట్ వన్, ద యావరేజ్ ఆఫ్ మార్క్స్ అప్టైన్డ్ బై 4 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఇన్ 65. అంటే ఇక్కడ అప్టైన్డ్ బై 4 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఇన్ 65 అన్నాను నేను. ఇన్ ఏ క్లాస్ ఇన్ 65 అన్నాడు కన్నా మనం కలర్ చేంజ్ చేద్దాం. రైట్ రైట్, ఎల్లో కలర్ వద్దాం. ఫైన్ ద సమ్ ఆఫ్ మార్క్స్ అప్టైన్ అని అన్నాడు. నేను యావరేజ్ కి మీకు ఫార్ములా చెప్పాను. ఏమని చెప్పాను? యావరేజ్ కి ఫార్ములా వచ్చేసరికి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని చెప్పాను. అవునా కదా? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నాకు అడిగింది సమ్ ఆఫ్ మార్క్స్ అంటే యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. అంటే సమ్ ఆఫ్ మార్క్స్ కావాలి కాబట్టి సమ్ ఆఫ్ మార్క్స్ ఈక్వల్ టు ఏం రాయించినానా, యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ముందు ఫార్ములా మీకు తెలియాలా, తెలియటం కోసం ఇది వేస్తున్నాను. లేదా డైరెక్ట్ గా చేయించినానా, ఈక్వల్ టు యావరేజ్ ఎంతకన్నా క్లాస్ ఇన్ యావరేజ్ 65 అన్నాడు. అండ్ ఎంతమంది నానా స్టూడెంట్స్? 4 మెంబర్స్ నానా. అంటే 465 నానా, 65 130 నానా. 130 అని అంటే అప్పుడు ఎంత అవుతుంది? 260 అవుతుంది కదా. 260 ఇస్ ఆన్సర్. అంతే. ఇక్కడ మీరు 12 స్టూడెంట్స్ ఇన్ 72 అన్నాడు కాబట్టి ఇక్కడ 12 అని రాసుకోండి, ఇక్కడ 72 అని రాయండి. ఇప్పుడు ఈ ప్రాబ్లం మీరు చేయడానికి ట్రై చేద్దాం. ఇలా కొన్ని సమ్స్ అడుగుతాడు. అదే విధంగా నెక్స్ట్ వన్ వచ్చేసరికి చూద్దాం. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ద సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ యావరేజ్, అండ్ యావరేజ్ అని ఇచ్చాడు. ఎంత అంట? 65 అండ్ 13 అంట. నా సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎంత? సమ్ ఎంత ఇచ్చాడు? నా క్లియర్ గా రాస్తుంది, సమ్ ఎంత ఇచ్చాడు? 65 ఇచ్చాడు సమ్ ఆఫ్ ఎలిమెంట్స్. రైట్. నెక్స్ట్ యావరేజ్ ఇచ్చాడు. యావరేజ్ ఎంత ఇచ్చాడు కన్నా యావరేజ్ వచ్చేసరికి 13 ఇచ్చాడు నా. రైట్. నా ఇక్కడ చూడండి, ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనే కాన్సెప్ట్ కనుక్కోమంటే మనం ఏం చేయొచ్చు? మనకి యావరేజ్ ఫార్ములా తెలుసు కదా. ఏమని తెలుసు యావరేజ్ ఫార్ములా? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఎందుకు అన్ని సార్లు వేస్తున్నాను అంటే మనం మర్చిపోకూడదు ఇంక ఈ చాప్టర్ చేసేటప్పుడు. అందుకని నీకు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కావాలి అంటే సమ్ బై యావరేజ్ అని వాడాలి. మరి సమ్ బై యావరేజ్ అంటే సమ్ ఎంత నానా? 65 బై నా యావరేజ్ ఎంత? 13 65 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతున్నానా? 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతున్నా. ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతున్నానా? 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. రైట్ ఆ రైట్. నెక్స్ట్ ఇలాంటి మోడల్స్ నాన్న, ఇది ఒక మోడల్, ఇది ఒక డిఫరెంట్ మోడల్ అనమాట. ఇందాక ఒక మోడల్, డిఫరెంట్ మోడల్ చెక్ చేసుకుంటూ ఉండండి కన్నా. రైట్. నెక్స్ట్ వన్ నా ఇక్కడ చూడండి, ఇది ఒక మోడల్ నాన్న, డిఫరెంట్ మోడల్. మోడల్ నెంబర్ వన్ అని వచ్చే కానీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 4 కేజీస్ అన్నా, 4 కేజీస్ అంటే 4000 గ్రామ్స్ ప్లస్ 900 గ్రామ్స్ నానా. 900 అనేది ఇక్కడ వేస్తున్నాను చూడండి, 900 గ్రామ్స్ దీని దగ్గర, 900 గ్రామ్స్ నెక్స్ట్, 300 గ్రామ్స్ నెక్స్ట్, 400 గ్రామ్స్ నేను డైరెక్ట్ గా యాడ్ చేస్తున్నాను కన్నా. రైట్ నానా. ఇప్పుడు 7 అంటే 16 అవుతుంది. 16 అంటే 5600 అంటే సమ్ ఆఫ్ యావరేజ్ ఈక్వల్ టు ఏమవుద్ది? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 5600 బై ఎన్ని? 1 2 3 4 ఫోర్ ఉన్నాయి కాబట్టి బై 4. 4 టేబుల్ 5 లో ఎన్ టైమ్స్ వన్ టైం అంటే 16 లో ఎన్ టైమ్స్ 4 టైమ్స్ అంటే 1400. కాబట్టి యావరేజ్ ఈక్వల్ టు ఎంత వస్తున్నా? 1400 గ్రామ్స్ నానా. 1400 గ్రామ్స్ అని వస్తున్నాను. లేకపోతే 1 కేజీ 400 గ్రామ్స్ అనేది కూడా ఆప్షన్ లో ఉండొచ్చు. లేదా 1.4 కేజీ అని కూడా ఉండొచ్చు. 1.4 కేజీ అనేది కూడా ఉండొచ్చు. ఇలా క్వశ్చన్స్ అడుగుతాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి యావరేజ్ ఆఫ్. ఇది చూడండి నానా, యావరేజ్ ఆఫ్ అంటే సేమ్ ఫ్రాక్షన్స్ ఇస్తున్నాడు. 3 3s are 9 9 plus 1 ఎంత నానా? 10/3. మనం ప్లస్ చేద్దాం. ఓకే, 5/2 ప్లస్ నెక్స్ట్ వన్ నాన్న, 3 4s are 12 13/4 ప్లస్ నెక్స్ట్ వన్ సేమ్ నాన్న, 5/2. ఈ వర్షన్ లో చూసుకుంటే నానా మనకి ఎల్సిఎం వచ్చేసరికి 3 కి 4 కి ఎల్సిఎం మీరు 3 4 2 2 అని ఉన్నాయి నానా.
నువ్వు 2 టేబుల్ తీసుకున్నావు అనుకున్నా, దీంట్లో 2 టైమ్ 1 టైమ్ 1 టైమ్, ఇంకేమీ పోదు. 2 3 జార్ 6 6 2 జార్ ఎంత నానా 12. కాబట్టి ఎల్సిఎం ఈస్ 12 అని వస్తుంది నాన్న, ఎల్సిఎం 12 అని వస్తుంది. ముందు ఇవి చెయ్యాలి. ఏంటి అది? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ముందు చేయాలి మనం, యావరేజ్ తర్వాత. కానీ ఇలా ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ముందు ఖచ్చితంగా మనం చేయాల్సింది. రైట్ నా, రైట్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 3 12 4 టైమ్స్ కాబట్టి ఇంటూ 4 40 కన్నా, ప్లస్ 2 12 6 టైమ్స్ 5 6 జార్ 30, ప్లస్ 4 12 3 టైమ్స్ అంటే 39, ప్లస్ 2 12 6 టైమ్స్ ఇంటూ 6 5 6 జార్ 30 కన్నా ఈ వర్షంలో ఉంది. రైట్ కన్నా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ మొత్తం యాడ్ చేసుకుందామా? ఇక్కడ మొత్తం యాడ్ చేసుకోండి. 40 60 100 100 ప్లస్ 39 నాన్న, అంతే కదా, 39 139. 139 బై 12, రైట్, బై ఎనీవి 1 2 3 4 బై 4 కన్నా, బై 4. దీన్ని ఎలా రాయొచ్చు కన్నా? దీన్ని ఎలా రాయొచ్చు అంటే 139 బై 4 బై 1 ఏమీ లేకపోతే రివర్స్ అవుతుంది. 1 బై 4 అంటే 12 4 జార్ 12 4 జార్ 48 అని వస్తుంది. 12 4 జార్ ఎంత కన్నా? 48. మరి ఈ 48 తో డివిజన్ చేద్దాం. 48 తో డివిజన్ చేస్తే 139 అంటే కన్నా మినిమం ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 3 టైమ్స్. 4 3 జార్ ఎంత? 12. 4 3 జార్ 12 120. 4 8 జార్ 32. అబ్బో ఎక్కువ అయిపోతుంది నాన్న. 4 3 జార్ చేసుకుంటే. అలా కాకుండా 2 జార్ అంటే నాన్న, 2 జార్ 48 2 జార్ అంటే చూడండి, 48 2 జార్ ఎంత? 2 18 2 8 జార్ 16 2 4 జార్ 8 అంటే 96 అని వస్తుంది. ఇది ఓకేనా? 96. ఇంకొకసారి చూద్దాం. 120 120 38 జార్ 24 అంటే 144. రైట్ నాన్న. ఇక్కడ మనకి యావరేజ్గా అయితే 2 టైమ్స్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది రానా. ఈ 2 టైమ్స్ క్యాన్సిల్ అయితే ఎంత? 96. ఇక్కడ డిఫరెన్స్ వచ్చిన దాన్ని బట్టి ఇది బై ఇది అనే వస్తాం నాన్న. రైట్, ఇది మీరే చెక్ చేసుకోండి, డివిజన్ చేస్తే మీకే అర్థమవుతుంది. మరి ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడన్నా అడిగాడని? అడగలా. ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు అడిగాడా అంటే అడగలేదు నాన్న. ఎందుకంటే టైం టేకింగ్ క్వశ్చన్. ఇప్పుడు ఇప్పుడున్న దాంట్లో క్వశ్చన్ లెవెల్ తగ్గిస్తున్నాడు, చూసుకుందాం. ఓకేనా? ప్రశాంతంగా ఫస్ట్ లో ఉన్న మోడల్స్ లోనే 100% క్వశ్చన్ అయితే వచ్చేస్తుంది. మరీ డెప్త్కి వెళ్ళట్లేదు వాడు క్వశ్చన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యావరేజ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ 14. అరే యావరేజ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ 14 అన్నాడు. ఇఫ్ 1 నెంబర్ ఈస్ 13, దాంట్లో ఒక నెంబర్ అనేది 13 అంట, ఫైండ్ ద అదర్ నెంబర్. మీకు ఎప్పుడైనా ఇలా అదర్ నెంబర్స్ ని కనుక్కో, మన అదర్ నెంబర్స్ యావరేజ్ ని కనుక్కో మన. ఈ మీరు చేయాల్సింది యావరేజ్ ఆఫ్ 2 నెంబర్స్ కదా, ముందు సమ్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలంటే సమ్. సమ్ అంటే ఏంటి? సమ్ అంటే ఏమని చెప్పొచ్చు నాన్న? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ యావరేజెస్. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని నాన్న? 2 ఇంటూ యావరేజ్ ఎంత? 14. 2 14స్ ఎంత నాన్న? 2 14స్ వచ్చేసరికి 28. దాంట్లో ఒక్కడిది ఎంత? 1 నెంబర్ ఈస్ 13. 1 నెంబర్ ఈస్ 13. సబ్ట్రాక్ట్ చేయి, ఒక్కడే కాబట్టి 13 సబ్ట్రాక్ట్ చేయి. 8 లోంచి 3 తీసేస్తే 5, 2 లోంచి 1 తీసేస్తే 1. ఆన్సర్ ఎంత కన్నా? 15. ఫైండ్ ద అదర్ నెంబర్. అదర్ నెంబర్ ఈస్ 15. ఆన్సర్ కన్నా అదర్ నెంబర్ ఈ 15. ఈ వర్షన్ లో క్వశ్చన్స్ అనేవి ఉంటాయి కన్నా. రైట్, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. యావరేజ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ 14, కాబట్టి 2 ఇంటూ 14 సమ్ కనుక్కుంటాం. సమ్ కనుక్కుంటే 28 అని వచ్చింది, మైనస్ 13 సబ్ట్రాక్ట్ చేస్తే 15 అని వస్తుంది కన్నా. రైట్ కన్నా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ యావరేజ్ స్కోర్ ఆఫ్ 5 బాయ్స్ ఈస్ 40 రన్స్ అన్నాడు. రైట్, నెక్స్ట్ యావరేజ్ స్కోర్ ఆఫ్ ఫస్ట్ 3 బాయ్స్ ఈస్ 35 రన్స్ అన్నాడు. అరే 5 బాయ్స్ సమ్, ప్రతి ఒక్క దాన్ని సమ్మే కనుక్కోవాలి. చూడండి, 5 బాయ్స్ యొక్క యావరేజ్ 40 అంటే సమ్ వచ్చేసరికి 200 అవుతుంది. ఎంత అవుతుంది నాన్న? 200 అవుతుంది. ఆ తర్వాత ఫస్ట్ 3 బాయ్స్ ఎంత అన్నా? ఫస్ట్ 3 బాయ్స్ అన్నాడు. కాబట్టి ఫస్ట్ 3 బాయ్స్ 35 అంట, 335 ఎంత కన్నా? 105 అవుతుంది. ఎంత అవుతుందా? 105 అవుతుంది. మరి రిమైనింగ్ 3 పోయింది కదా, ఫస్ట్ 3 బాయ్స్ అన్నాడు. ఫైండ్ ద యావరేజ్ స్కోర్ ఆఫ్ 2 బాయ్స్ అంటే ఇక్కడ ఎంతమంది మిగులుతారు? 2 బాయ్స్ మిగులుతారు. 2 బాయ్స్ మిగులుతారు. ఏం కనుక్కోవాలి? యావరేజ్ ని కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలన్నా? యావరేజ్. ఇది యావరేజే కదా, నెంబర్ ఇది, యావరేజ్ ఇది. రైట్, 200 నుంచి 105 తీసేస్తే 95 కన్నా.
అంటే టూ బాయ్స్ యొక్క యావరేజ్ కావాలి అంటే యావరేజ్ ఈక్వల్ టు 95/2 అని వస్తుంది. 95/2 కాబట్టి 2 9 లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 2 9 లో వచ్చేసరికి నాన్న కరెక్ట్ గా 4 టైమ్స్, 2 4 జార్ 8, 15 అంటే 7 జార్, కాబట్టి 1 మిగులుతుంది. అంటే ఇక్కడ యావరేజ్ వచ్చేసరికి నాన్న 47.5 అని కూడా తీసుకోవచ్చు, 47.5 అని తీసుకోవచ్చు, రైట్ నాన్న? ఇది ఒక మోడల్, ఇది ఒక డిఫరెంట్ మోడల్ కన్నా మీరు ఈ సమ్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఫస్ట్ 5 బాయ్స్ అంటాడు 40, 3 బాయ్స్ అంటాడు 35 అన్నాడు, రైట్ నాన్న? నెక్స్ట్ మోడల్ నేను నెక్స్ట్ చెప్తాను, వాయిస్ డిఫరెంట్ గా వస్తుంది కాబట్టి అనుకుంటున్నాను వీడియోలో మీకు నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.